ప్రభాస్ నటిస్తున్న ఆదిపురి సినిమాపై కేసు పెట్టిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దర్శక హీరోడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఏం తెలుసుకోకుండా కేసు పెట్టడం ఏంటంటూ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు దీంతో ఒక్కసారిగా రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆది పురుషుకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా టీజర్పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ టీజర్లో శ్రీరాముణ్ణి అవమానపరిచే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయని కొంతమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఆల్రెడీ మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ కూడా ఈ విషయమై మండిపడ్డారు వెంటనే ఆ సన్నివేశాలను తొలగించమని కూడా హెచ్చరించారు ఇక తాజాగా ఢిల్లీలో ఆది టీం మీద కేసు పెట్టారు అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనూ కోర్టులో కేసు నమోదు చేశారు ఆది టీంపై ప్రభాస్పై దర్శకుడు ఓం రావుత్పై తాజాగా ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదు చేశారు జాన్పూర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అశుతోష్ సింగ్ ఈ కేసును నమోదు చేసినట్టు తెలుస్తోంది ఈ మేరకు ప్రభాస్ ఓంరావు రావు సౌఫ్ అలీఖాన్ ఇలా అందరి మీద అడ్వకేట్ హిమాన్షు శ్రీవాస్తవ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అక్టోబర్ ఇరవై ఏడున ఈ కేసు విచారణకు రాబోతోంది సీతారాములు హనుమాన్ రావణుణ్ణి చూపించిన తీరుతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఈ కేసులో పేర్కొనడం జరిగింది అయితే తాజాగా ఆదిపురుష్ సినిమాపై కేసు నమోదు చేసిన వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమౌళి సినిమా అనేది ఒక ఫిక్షన్ అని దాన్ని ముందు అర్థం చేసుకోవాలని ఇందులో ఎవరిని కించపరిచే విధంగా సినిమాలు తీయరని ఒకసారి సినిమా గురించి మొత్తం తెలిసాక అప్పుడు దాని గురించి ఒక నిర్ణయానికి రావాలంటూ ఈ విషయంలో రాజమౌళి మండిపడ్డారు దీంతో ఒక్కసారిగా రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి